హాయ్ హలో నమస్తే, నేను మీ అక్షర విహారి. మన ఇండియాలో లేని ఇండియన్ టెంపుల్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? అవేంటో ఇప్పుడు చూద్దాం. మన ఇండియాలో కాకుండా బయట కంట్రీస్లో ఉన్న మన ఇండియన్ పాపులేషన్ ఎంతో తెలుసా? 1.3 బిలియన్ పీపుల్. వరల్డ్ వైడ్గా ప్రతి కాంటినెంట్లో కూడా హిందూ దేవాలయాలు కనిపిస్తాయి. భారత ఖండంలో వేలాది ఆధునిక మరియు చారిత్రాత్మక దేవాలయాలు నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్లో విస్తరించి ఉన్నాయి. ప్రాంతం వెలుపల పురాతన దేవాలయాలు కంబోనియా, థాయిలాండ్, అలాగే మయన్మార్, మలేషియా మరియు ఇండోనేషియాలో కనిపిస్తాయి. ఇక్కడ చోళ డైనాసిటీ అలాగే విజయనగర డైనాసిటీ వంటి ఎన్నో పురాతన సమృద్ధాయ సామ్రాజ్యాలు వాళ్ళ పురాతన సామ్రాజ్యాన్ని విస్తరించి ఉన్నారు. ఏన్షియంట్ డేస్లో ఫిజీ, గయానా, కెన్యా, మలేషియా, అలాగే మారిషస్, రియూనియన్, మయన్మార్, సీషెల్స్, అలాగే సింగపూర్, దక్షిణ ఆఫ్రికా, సురినామ్, టాంజానియా, ట్రినిడాన్ టొబాగో, అలాగే యుగాండా. భారత డయస్పుర అంతటా స్థిరపడింది కాబట్టి మన హిందూ కమ్యూనిటీ దేవాలయాలు గత 250 నుంచి 300 ఇయర్స్ మధ్యలో మన భారతీయ డయాపురా అనేది వరల్డ్ వైడ్ గా స్ప్రెడ్ అయి ఉండడం వల్ల మన ఇండియన్ టెంపుల్స్ ని మనం చాలా కంట్రీస్ లో చూస్తాం. గత 70 ఇయర్స్ గా మన ఇండియన్ పీపుల్ రకరకాల కంట్రీస్ లో ఇమిగ్రెంట్స్ గా సెటిల్ అవ్వడం వల్ల మన ఇండియన్ కమ్యూనిటీ ఇలా స్ప్రెడ్ అయింది అని అనుకోవచ్చు.